క్వెరీస్ అన్ని కూడా మేము ఏంటంటే ఇట్స్ ఎగ్జిక్యూటివ్ స్కీమ్స్ అనమాట. చేసి ఏంటంటే ఈ రాష్ట్రానికి దాటికి ఉండే అడ్వాంటేజెస్ కానీ అది కూడా ఏంది, రాబోయే రోజుల్లో ఒక ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ వస్తుందని చెప్పి ఒక గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్ గవర్నమెంట్ లో ఒక నమ్మకం ఉంది కాబట్టి చాలా మంది కూడా ఇన్వెస్టర్స్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఏదంటున్నారో కృష్ణపట్నం పోర్ట్ అంటున్నారు మీరు, ఈ రోజు నిజంగానే అదానీస్ వాళ్ళు వచ్చి 5,500 కోట్లు పెట్టుదారులు అంటే పెడుతున్నారనంటే ఈ రోజు ఈ రాష్ట్రానికి కానీ ఈ ముఖ్యమంత్రి అంటే ఈ గవర్నమెంట్ మీద నమ్మకంతోనే కదా అంతలా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఈరోజు ఉదాహరణకి అదే ఈ పోర్ట్ గతంలో ద ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ వాస్ 1,000 crores, 1,200 crores ఎంత ఉంది, 1,200 crores అలాంటిది. ఈరోజు అదానీస్ ఆర్ కమింగ్ అండ్ పేయింగ్ 5,500 crores అంటే అది ఈజ్ ఇట్ మ్యాండేట్, అది వ్యాలిడేషన్ ఆఫ్ ఆర్ గవర్నమెంట్ అనే కదా. అండ్ దే ఆర్ సీయింగ్ దట్ దెర్ ఇస్ గోయింగ్ టు బి అ ఫ్యూచర్ ఇన్ దిస్ స్టేట్ గవర్నమెంట్ లో ఈ స్టేట్ అడ్వాంటేజెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈరోజు పెట్టడం జరిగింది. అండ్ రెండోది వచ్చేదలికే ఇలాంటి క్వైరీస్ ఈ రోజుకి కూడా చాలా మంది ఇండస్ట్రీస్ వచ్చినప్పటికీ కూడా మేమేం చెప్తున్నామంటే వెరీ స్పష్టంగా మా ఇండస్ట్రీ పాలసీ, కొత్త ఇండస్ట్రీ పాలసీ వచ్చేదాకా మీరు మాత్రం ఈ ఎగ్జిస్టింగ్ పాలసీని అయితే మాత్రం మేము ఇంప్లిమెంట్ చేయటం లేదు, మీరు అందుకని మీరు కొంచెంసేపు ఆగండి అని చెప్పడం జరుగుతుంది. కానీ ముఖ్యంగా మేము ఏంటంటే ఇన్సెంటివ్ స్కీమ్స్ కు మాత్రం వీఆర్ టెలింగ్ దెమ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ అనేది రాబోయే రోజుల్లో వీ విల్ నాట్ బి ఏబుల్ టు గివ్ దట్ ఇన్సెంటివ్ స్కీమ్స్ విచ్ ద స్టేట్ హ్యాస్ టు బేర్ ద బర్డన్ అనేది దానికి చాలా స్పష్టంగా మేము చెప్తున్నాం. కాబట్టి ఈరోజు ఏ ఇన్వెస్టర్ అయినా సరే ఈజ్ వెరీ క్లారిటీగా ఉంది ఏంటంటే ఆ క్లారిటీగా వచ్చే మన ఏ ప్రపోజల్ ఉందో కూడా మేము వీఆర్ విల్లింగ్ టు వెయిట్ ఫర్ దట్ ప్రపోజల్ అండ్ దెన్ కమ్ అండ్ ఇన్వెస్ట్ అనేది ఉంది. బహుశా మేము అనుకోవటం మార్చ్ లోపల, అంటే బహుశా నేను అనుకోవటం ఇంకొక ఈ పాలసీ అనేది కొత్తగా పాలసీ విల్ బి ఎనీవే బి అనౌన్స్డ్, సో ఒక 2-3 మంత్స్ ఈ వర్కింగ్ గ్రూప్స్ విల్ బి వర్కింగ్ ఫినిషింగ్ ఇట్ అవుట్ అండ్ సబ్మిటింగ్ ద డ్రాఫ్ట్ టు ద సీఎం ఆఫీస్ అండ్ వన్స్ డ్రాఫ్ట్ ఈస్ అనౌన్స్డ్ దెన్ ఎనీబడి కెన్ కమ్ అండ్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ ద కంట్రీ. అంటే మేము కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమి ఉన్నాయో వాళ్ళకి మేము స్పష్టంగా చెప్పేది ఏంటంటే ఇన్సెంటివ్ స్కీమ్స్ గతంలో మీరు ఏది కోరుకున్నారు ఈ రాష్ట్రానికి కెన్ బి బేర్ ఇట్ ఆర్ నాట్, ఆ బర్డన్ మాకు మేము ది స్టేట్ కెన్ నాట్ టేక్ ఇట్ అంటే చెప్తున్నాం అన్నమాట. అలాగే మేము కేవలం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈరోజు ఉదాహరణకి నేను ఏదో మాట చెప్పి ఆ ఇన్వెస్ట్మెంట్ తీసుకొని వచ్చి ఈరోజు పెట్టుబడి పెట్టిన తర్వాత ఇఫ్ ఐ డోంట్ హానర్ దట్ ప్రామిస్ వస్తుందా లేకపోతే అతను ఇన్వెస్ట్మెంట్ కి వస్తుందా? ఈరోజు హానరింగ్ మై వర్డ్ అనేది రాష్ట్రానికి యాజ్ అ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఐ హ్యావ్ టు హానర్ మై ప్రామిసెస్. ఇఫ్ ఐ కెనాట్ హానర్ దట్ ప్రామిసెస్ చేయనప్పుడు టుమారో మనకి రేపు మార్కెట్లో ఫస్ట్ ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏదో కొత్త రూల్స్ ఏదో వస్తున్నాయో, మీరు ఇన్సెంటివ్ స్కీమ్స్ గత 5 సంవత్సరాల్లో ఈ గవర్నమెంట్ ప్రామిస్ చేసింది మీరు ఇచ్చారా లేదా అనేది ఇస్ వన్ క్వశ్చన్ మార్క్. హ్యావ్ ద ఇన్సెంటివ్ స్కీమ్స్ బీన్ పేడ్ బై ద గవర్నమెంట్ అనేది గత 5 సంవత్సరాలు మీరు చూసుకుంటే దర్ ఆర్ 2,500 crores ఆఫ్ ఇన్సెంటివ్స్ విచ్ ఆర్ అవుట్ స్టాండింగ్. సో హౌ కెన్ ఐ సే ఐఎమ్ గుడ్ గవర్నెన్స్? సో విచ్ ఇన్వెస్టర్ ఈరోజు ఖచ్చితంగా ఈరోజు బహుశా ఫస్ట్ ఇనిషియల్ గా వస్తారు వాళ్ళు, రెండోసారి వాళ్ళు పక్కన వాళ్ళు కమ్యూనిటీలో చెప్తారు కదా, బిజినెస్ కమ్యూనిటీలో ఇక్కడ ఈ స్టేట్ లో పోతే మీరు తప్పనిసరిగా ఒక 6 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుంది ఈ ఇన్సెంటివ్ స్కీమ్స్ కోసం. ఎందుకంటే ఇన్సెంటివ్ స్కీమ్స్ మనం అనౌన్స్ చేసిన తర్వాత ఏ వ్యవస్థ అయినా సరే దిల్ టేక్ ఇట్ ఇన్ ద బిజినెస్ ప్లాన్ తీసుకుంటారు. ఈ బిజినెస్ ప్లాన్ లో వాళ్ళు ఏమనుకుంటారు, మాకు ఇంత పెట్టుబడి పెట్టినాం మేము దేవుడు గెట్ బ్యాక్ ది సబ్సిడీస్ వస్తున్నాయి కాబట్టి మాకు ఈ గ్రాంట్స్ వస్తున్నాయి కాబట్టి మన ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆ విధంగా తయారు చేసుకుని బ్యాంక్స్ సబ్మిట్ చేస్తారు. ఇప్పుడు మనం అది హానర్ చేయనప్పుడు ఖచ్చితంగా దట్ ఇండస్ట్రీ విల్ టేక్ అన్ ఎఫెక్ట్, దేర్ ఫైనాన్షియల్ పొజిషన్ విల్ టేక్ అన్ ఎఫెక్ట్, దేర్ ప్రొజెక్షన్స్ విల్ టేక్ అన్ ఎఫెక్ట్. ఖచ్చితంగా దానికి ఫైనల్ గా ఏమవుతుంది, 2-3 సంవత్సరాల తర్వాత ఇట్ బికమ్ అ సిక్ కంపెనీ. సో అందుకని మేమేమంటున్నామంటే వీఆర్ ఫోకసింగ్ ఆన్ అ వెరీ ట్రాన్స్పరెంట్ పాలసీ అండ్ వీఆర్ గోయింగ్ టు ఆల్సో గివ్ నో ఎంటీ ప్రామిసెస్. వీఆర్ మేమందరం కూడా ఇన్వెస్టర్స్ కి చెప్పేది అంటే ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉన్నారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హావ్ టు హానర్ ఆల్ ది ప్రామిసెస్ ఆఫ్ మై ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ ఆఫ్ కమ్ హియర్. ఈ రాష్ట్రంలో ఎవరెవరు పెట్టుదారులు పెట్టున్నారో వాళ్ళకి మనం సబ్సిడీస్ ప్రామిస్ చేస్తున్నామో, ఒక రోడ్ ప్లాన్ ఇస్తున్నాం మేము. ఈరోజు నిజంగానే ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ గా మేము ఉన్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ హ్యావ్ టు పే ద అవుట్ స్టాండింగ్ ఇన్సెంటివ్స్ చేయాలనే ఈరోజు ఒక ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ మా ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ ఇద్దరం కూర్చొని కూడా ఒక రోడ్ మ్యాప్ తీసుకుని ఇవ్వబోతున్నాం. అలాగే ఈరోజు టెక్స్టైల్స్ ఉన్నాయి, ఇది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. ఈరోజు మన రాష్ట్రానికి ఈరోజు పరిస్థితి ఎలా ఉందనంటే దాదాపు 260 crores దిస్ అవుట్ స్టాండింగ్ సబ్సిడీ పే మన స్టేట్ గవర్నమెంట్ నుంచి రావాల్సి ఉంది. ఆ సబ్సిడీ ఈరోజు మనం ఇవ్వలేదు అనుకోండి మొత్తం టెక్స్టైల్ ఇండస్ట్రీ విల్ కొలాప్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో అందుకని ఈరోజు మేము చీఫ్ సెక్రటరీతో కానీ
అలాగే మా ఫైనాన్స్ సెక్రటరీతో కూడా మాట్లాడి వీఆర్ గోయింగ్ టు గివ్ గ్యారంటీస్ టు దీస్ పీపుల్ దట్ యూ కెన్ బారో ద మనీ అండ్ వీ కెన్ సస్టైన్ దట్ ఏదైనా కానీ. సో ఆ విధంగా వీఆర్ టెల్లింగ్ ఆల్ ద ఇన్వెస్టర్స్ కూడా కొత్త పాలసీస్ మేము తీసుకుని వచ్చేదాకా యూ విల్ హ్యావ్ టు కమ్ విత్ రివైజ్ ప్రపోజల్స్ అని చెప్తున్నాము. యువర్ ఎగ్జిస్టింగ్ ప్రపోజల్స్ ఏమున్నాయో, వాళ్ళు పెట్టిన ఫస్ట్ ప్రపోజల్స్ డిపిఆర్స్ ఏమున్నాయో మీరు అవి మళ్ళీ యూ హెవ్ టు కమ్ బ్యాక్ అండ్ రీసబ్మిట్ దోస్ డిపిఆర్స్ అని చెప్తున్నాం. మేము వీఆర్ టేకింగ్ ఎ రోడ్ మ్యాప్, అది ఖచ్చితంగా మేము చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఎందుకంటే ఇఫ్ ఐ డు నాట్ హానర్ దట్ ప్రామిస్ టుమారో హౌ కెన్ ఐ కాల్ అన్ అదర్ ఇన్వెస్టర్ టు కమ్ అండ్ ఇన్వెస్ట్. ఇప్పుడు ఖచ్చితంగా ఇట్ ఈస్ అ గవర్నమెంట్ ప్రామిస్ కాబట్టి ఇన్సెంటివ్స్ అనేది ఇప్పుడు ఏది ఇది ఏ ఒకసారి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హాజ్ సైన్ దట్ అగ్రిమెంట్ అంటే ఇట్స్ అ స్టాచ్యురేటరీ బాడీ, దానికి వీ హ్యావ్ టు హానర్ ఇట్. కానీ మేము చెప్పింది ఏంటంటే 5 సంవత్సరాలు వాళ్ళు చేయాల్సిన పని పక్కన పక్కన పెట్టేసి ఈరోజు హఠాత్గా మా మీద చెప్తున్నాను మీకు, ఈరోజు ఇండస్ట్రీ గ్రోత్ అనేది అన్లెస్ ఐ డిట్ ఇలాంటి పేమెంట్స్ ఒక పాజిటివ్ కల్చర్ క్రియేట్ చేస్తే తప్ప న్యూ ఇన్వెస్ట్మెంట్స్ రావు కదా. ఇప్పుడు నేను ఇది కట్టకుండా ఇఫ్ ఐ ఆస్క్ ఫర్ న్యూ ఇన్వెస్టర్స్ టు కమ్ ఇన్ ఏ విధంగా వస్తారు వాళ్ళు? ఇప్పుడు వాళ్ళు అడిగేది కూడా మా క్వశ్చన్ అదే, లాట్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్ కొత్త ఇన్వెస్టర్స్ ఎవరు వస్తున్నారో మీ ఇన్సెంటివ్ స్కీమ్స్ ఉన్నాయి కదా, గత 5 సంవత్సరాల నుంచి మీరు పేమెంట్ చేయడం లేదు, మీ ట్రాక్ రికార్డ్ ఇస్ వెరీ పువర్, ఏ విధంగా చెల్లించాలనుకుంటున్నారని దట్ ఇస్ వన్ ఆఫ్ ద క్వశ్చన్స్ దే ఆస్కింగ్ అస్. సో అందుకనే మేమేం చెప్తున్నాం అంటే ఒక రోడ్ మ్యాప్ చేస్తున్నాం మేము, ఖచ్చితంగా వీఆర్ గోయింగ్ టు ప్రీపే ఆల్ దిస్ పేమెంట్స్. బట్ ద న్యూ గోయింగ్ ఫార్వర్డ్ న్యూ పాలసీ, ఎందుకంటే ఇది ఫైనాన్షియల్ బర్డెన్గా ఉంది ఈరోజు మనకి స్టేట్లో, ఇంత మనకి డెఫిషిట్ బడ్జెట్లో ఉండే స్టేట్ గవర్నమెంట్ మనకి మీ అందరికీ తెలుసు. ఇలాంటి టైంలో మనకి యాక్చువల్గా ఇప్పుడు మీకు ఉదాహరణకి ఒక మాట చెప్తున్నాను, మన శ్రీ సిటీలో ఇసూజు మోటార్స్ అని 2012లో మనకి వాళ్ళు పెట్టడం జరిగింది, 2012-2013లో. మీరు ఒకసారి దాన్ని చూస్తే అక్కడ ఏమి ఇన్సెంటివ్ స్కీమ్స్ ఇచ్చారంటే, కియాకి ఏమి ఇచ్చామనంటే, నేను అనేది జస్ట్ బేసిక్గా చెప్తున్నాను మీకు, ఇసూజుకి మనం ఇచ్చిన ఇన్సెంటివ్ స్కీమ్స్ ఇస్ నాట్ ఈవెన్ 10% ఆఫ్ వాట్ వీ హెవ్ గివెన్ టు కియా మోటార్స్. బట్ ఎట్ ఇసూజు మోటార్స్ హెవ్ ఇన్వెస్టెడ్. ఏ ఇన్వెస్టర్ అయినా కోరుకునేది ఏంటంటే, ఐ నీడ్ అ క్లీన్ గవర్నెన్స్, మీరు చెప్పింది మాకు చేసి పెడితే చాలంటారు. ఇన్సెంటివ్స్ ఈజ్ నాట్ అంటే కియాకి వచ్చిన ఇన్సెంటివ్ స్కీమ్స్ ప్రకారం వీ హావ్ నాట్ ఓన్లీ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ ద ల్యాండే కాకుండా వీఆర్ ఆల్సో సపోజ్ టు గివ్ దెమ్ బ్యాక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మన జిఎస్టీ కానీ 100% రియంబర్స్ ఆఫ్ జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ గివింగ్ దమ్ 100% అండ్ ఆల్సో సబ్సిడైజ్ వాటర్ అండ్ పవర్. ఇవన్నీ మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే గత 20 సంవత్సరాలు ఇట్స్ టాంట అమౌంటింగ్ టు అబౌట్ 20,000 crores. అంటే నేను ఇట్స్ ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ద థింగ్, కానీ నేనేం చెప్తున్నానంటే క్యాన్ వీ సస్టైన్ దిస్ అని. టుడే మనకున్న ఇప్పుడు వాళ్ళకు బహుశా వాళ్ళందరూ ఆ రోజు అనుకున్నది ఏంటంటే, కియా ఒక తీసుకొని వచ్చిన తర్వాత మిగతా మోటార్ ఇండస్ట్రీస్ కూడా వస్తాయి అనేది వాళ్ళు ఒక ఐడియాలో ఉండొచ్చు, కానీ ఇజ్ ఇట్ రియాలిటీయా? ఈరోజు మనం బ్యాక్వర్డ్ ఇండికే అది ఏదో బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ పాలసీ కింద తీసుకొని వచ్చారు ఇన్సెంటివ్ స్కీమ్స్, కానీ సస్టైనబిలిటీ ఉందా లేదా అనేది ఒకసారి హోలిస్టిక్గా ఆలోచించాలి మనం. ఈరోజు అమ్మాయికి కేవలం ఒక పేరు తీసుకురావడంలో కాదు, ఫైనల్గా వాట్ ఈస్ ద నెట్ బెనిఫిట్ టు ద స్టేట్? ఆర్ వీ గోయింగ్ టు గెట్ ఫర్దర్ డెవలప్మెంట్స్, ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయా లేదా, ఏ విధంగా చేయాలనుకుంటున్నాము? అందుకని వీఆర్ ఫోకసింగ్ ఎక్కువ కూడా మా ఇండస్ట్రీ పాలసీ ఈస్ గోయింగ్ టు బి డ్రివెన్ టువర్డ్స్ ఎంఎస్ఎంఈస్, మీడియం స్కేల్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీ ఎంటర్ప్రైజెస్ మీద ఫోకస్ చేస్తున్నాము, క్లస్టర్ డెవలప్మెంట్ తీసుకురావాలనుకోండి. అందుకని వెన్ యూ క్రియేట్ అన్ ఈకో స్ట్రక్చర్ క్రియేట్ చేసినప్పుడు ఖచ్చితంగా పెద్ద ఇండస్ట్రీస్, ఇప్పుడు ఉదాహరణకి మీకు నేను చాలాసార్లు చెప్పింది కూడా ఏంటంటే, తమిళనాడులోకి ఫస్ట్ టైం ఈ లిబరలైజేషన్ జరిగిన తర్వాత ఫోర్డ్ కంపెనీ కానీ హ్యుండాయ్ కంపెనీ కానీ వేడిడ్ ది గో, దే సెలెక్టెడ్ చెన్నై విత్ నో ఇన్సెంటివ్స్, ఎందుకంటే ఈకో కల్చర్ వాజ్ దేర్, ఆన్సిలరీ యూనిట్స్ ఆర్ ఆల్రెడీ అవైలబుల్, వర్క్ ఫోర్స్ వాజ్ అవైలబుల్, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్గా ది వెంట సెలెక్టెడ్ దేర్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీస్, ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ సీఎంస్ ప్రామిసింగ్. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఫోర్డ్ కానీ ఇది వచ్చినప్పుడు కూడా మేము కూడా ఇస్తాం మీకు ఇన్సెంటివ్స్ మాకు బెటర్ అన్నారు, బట్ దిస్ సెడ్ డోంట్ హ్యావ్ అ కల్చర్, యువర్ ఈకో సిస్టమ్ ఇస్ నాట్ దేర్, మీకు వర్క్ ఫోర్స్ లేదు, అందుకని వీఆర్ గోయింగ్ దేర్ అని చెప్పి స్పష్టంగా చెప్పారు. ఇన్సెంటివ్స్ ఆ రోజు తమిళనాడు గవర్నమెంట్ కూడా మనకన్నా చాలా తక్కువ ఇచ్చారు, అయినా కూడా ది సెలెక్టెడ్ తమిళనాడు. అంటే దిస్ ఇస్ ఆల్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఏంటంటే, ఒక హోలిస్టిక్గా రియలిస్టిక్గా మేము వీ వాంట్ బ్రింగ్ అవుట్ ఇండస్ట్రియల్ పాలసీ విచ్ ఈస్ యాక్చువల్లీ గోయింగ్ టు బి బెనిఫిట్ నాట్ ఓన్లీ ఇట్స్ గోయింగ్ టు బి టు ద స్టేట్ బట్ ఆల్సో టు ద ఇన్వెస్టర్. రేపు
మేము ఏది చెప్తున్నాము, ఏ ఇన్సెంటివ్స్ ప్రామిస్ చేస్తున్నామో ఆ ఇన్సెంటివ్స్ కట్టుబడి ఉంటామని మేము అంటున్నాం. కేవలం చెప్పిన తర్వాత మేము వదిలేసిన తర్వాత ఇప్పుడు 5 సంవత్సరాలు 2500 crores, హూజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? ఎస్, వీ విల్ బి గివింగ్ అ వెరీ రియలిస్టిక్. ఇప్పుడు ఒకటి విఆర్ ఏ ఇన్వెస్టర్ అయినా కోరుకునేది ఏంటంటే ట్రాన్స్పరెంట్ సిస్టమ్ కోరుకుంటారు. ఎనీ ఇన్వెస్టర్ అతను కోరుకునేది ఏంటంటే నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వాట్ ఈస్ ద గ్యారంటీ ఆఫ్ ఇట్ కమింగ్ బ్యాక్ టు అస్, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ వే ఆఫ్ ఇన్సెంటివ్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ గవర్నెన్స్. ఈరోజు ఉదాహరణకి ఒకే ఇండస్ట్రియల్ పార్క్లో షేరింగ్ ద సేమ్ బౌండరీ వాల్, ఒకరికేమో 12 లక్షలు పర్ ఏకర్ ఇచ్చాం, ఇంకో వారికేమో 53 లక్షలు ఇచ్చాం. ఇలాంటి పాలసీస్ ఆర్ ఇన్ వన్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ పార్క్స్. మీకు వైట్ పేపర్ వస్తుంది, మీకు తెలుస్తుంది మీకు తొందరలోనే. సో ఈ వైట్ పేపర్ ఇండస్ట్రియల్ బాడీస్ కొండ బ్రింగ్ అవుట్. కాబట్టి అంటే నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి జరిగినప్పుడు ఏ ఇన్వెస్టర్ అయినా సరే హీ విల్ ఫైండ్ ఇట్స్ డిఫికల్ట్ ఫర్ హిమ్ కదా అని టు కమ్ అండ్ లుక్ ఫార్వర్డ్. అంటే నేనైతే మార్చిలో ల్యాప్స్ అవుతుంది, మార్చ్ లోపలే వస్తుంది అంటున్నా. బహుశా ఇట్ కెన్ కమ్ ఈవెన్ ఇన్ డిసెంబర్ ఆల్సో. సి ఇన్వెస్టర్ అనేది ఇట్ ఈస్ నాట్ దట్ యు నో ఇది ఒకరు అతను థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ పెట్టుకున్నప్పుడు అతను అన్ని విధాలుగా ఆలోచిస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ నేను చెప్తాను, ఈరోజు ఇన్వెస్టర్స్ మన దగ్గరికి ఎందుకు రావటం లేదనంటే వన్ ఆఫ్ ది మేజర్ అవుట్ స్టాండింగ్ పాయింట్, మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్, మేము పెట్టిన ఇన్సెంటివ్ స్కీమ్స్ మీరు ఇంత దాకా ఎందుకు హానర్ చేయటం లేదు? వాట్ ఈస్ యువర్ ప్లాన్ ఫర్ హానరింగ్ దట్ ఇన్సెంటివ్స్? మీరు మాకు ఆ ప్లాన్ చెప్పండి, తర్వాత వీల్ థింక్ అబౌట్ ఇన్వెస్టింగ్ అంటున్నారు. దట్ ఈస్ ద ఫస్ట్. మీరు ఇప్పుడు చాలామంది ఏమంటున్నారు, ఇన్వెస్టర్స్ ఆర్ గోయింగ్ బ్యాక్ అనేది. ఇన్వెస్టర్స్ ఆర్ గోయింగ్ బ్యాక్ ఈరోజు ఎందుకు? మీకు చేసిన కమిట్మెంట్స్ మీరు ఫుల్ఫిల్ చేయటం లేదు కాబట్టి. 5 సంవత్సరాలు మీరు ఏవేవి చెప్పారో అవి మీరు ఫుల్ఫిల్ చేయకుండా మళ్ళీ మా దగ్గరకు వచ్చారు కదా, మీరు ఎట చేస్తారు ముందర చెప్పండి అని అడుగుతున్నారు. సో దట్ ఈస్ యాక్చువల్ ఇంపెడిమెంట్ అనమాట. దట్ ఈస్ అ ఫస్ట్ హర్డల్ ఫర్ అస్. సి ఎవ్రీ ఇన్వెస్ట్మెంట్ బాడీ, ఏ ఇన్వెస్టర్ అయినా సరే, హీ లుక్స్ అట్ హిస్ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్స్, హీ లుక్స్ అట్ ద గవర్నమెంట్ పాలసీస్. సో నాకుండే ఇన్వెస్ట్మెంట్, ఇప్పుడుండే ఇండస్ట్రియల్ పాలసీ కానీ ఈజ్ ఇట్ సపోర్టింగ్ మీ అనేది ఆలోచిస్తాడు. కానీ జనరల్గా జరిగేది ఎక్కడో, ఇప్పుడు ఇరిగేషన్ అనేది ఇట్ ఇస్ నథింగ్ ఆఫ్ హీ సబ్జెక్ట్. సో బట్ కాకపోతే ఏమవుతుంది అంటే ఎక్కువ శాతం కూడా దిస్ అ డిస్కషన్ ఇన్ ద పబ్లిక్ దట్ దిస్ గవర్నమెంట్ ఇస్ ఇట్ ఈస్ నాన్ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ అనేది ఒక న్యూస్ వస్తుంది కాబట్టి ఆ క్లారిటీ ఈరోజు మేము తీసుకొని వస్తున్నాం. ఈరోజు యాక్చువల్గా మాకు ఉండే సమస్య ఏంటంటే 5 సంవత్సరాలు జరగాల్సిన పని చేయాల్సిన రెస్పాన్సిబుల్ గవర్నమెంట్, అప్పుడుండే గవర్నమెంట్ చేయకుండా ఈరోజు దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇంపెడిమెంట్ అంటున్నాం మేము. వై ద ఇన్వెస్టర్స్ ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్ ఇస్ బేసిక్లీ వాళ్ళు అనేది ఏంటంటే మీరు చెప్పిన ప్రామిసెస్ ముందర కమిట్ చేయండి అంటున్నారు, ఫుల్ఫిల్ చేయండి అంటున్నారు. అందుకనే మేము అనేది ఏంటంటే ఆ అపవాదం తప్పించుకునేది అంటే మేము యాక్చువల్లీ రెస్పాన్సిబుల్, మేము ఎదుర్కొంటున్నాం దాన్ని. మేము ఏం చెప్తున్నాం అంటే వీఆర్ గోయింగ్ టు స్టిక్ టు వాట్ ఎవర్ ద కమిట్మెంట్ హ్యాస్ బీన్ మేడ్. బట్ మేము ఒక రోడ్ మ్యాప్ ఇస్తున్నాం, మేము బడ్జెటరీ ప్రొవిజన్స్ చేయబోతున్నాం, వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఎక్స్ట్రా బడ్జెటరీ ప్రొవిజన్స్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ ప్రామిసెస్ దట్ వీ హావ్ మేడ్. గత గవర్నమెంట్లో బడ్జెటరీ ప్రొవిజన్స్ చేశారే కానీ చేసింది ఏం లేదు. టుడే వీఆర్ సేయింగ్ వీఆర్ గోయింగ్ టు కమిట్ టు ఇట్ బట్ రోడ్ మ్యాప్, కానీ మాకు టైం ఇవ్వండి. బహుశా అవుట్ ఆఫ్ దిస్ 2500 crores వీ మైట్ టేక్ అబౌట్ యూనో వీ మైట్ ఫుల్ఫిల్ 50% దిస్ ఇయర్ నెక్స్ట్ ఇయర్, అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్లానింగ్. సో వీఆర్ సిట్టింగ్ అండ్ వీఆర్ ప్లానింగ్ విత్ అవర్ డిపార్ట్మెంట్స్ కాబట్టి. బట్ వీఆర్ గివింగ్ ఒక రోడ్ మ్యాప్ ఇచ్చిన తర్వాత వీఆర్ గోయింగ్ టు స్టిక్ టు ఇట్ అని చెప్తున్నాం. సో వన్స్ దట్ రోడ్ మ్యాప్ అనేది ఒక కమిట్మెంట్ కానీ వాళ్ళు చూసిన తర్వాత, ఒక ట్రాక్షన్ వచ్చిన తర్వాత, కొంచెం వాళ్ళు కూడా చూసిన తర్వాత ఒక నమ్మకం ఏర్పడిన తప్పనిసరిగా ఎవ్రీబడీస్ కమింగ్ టు. వీఆర్ నాట్ సేయింగ్ దట్ వీఆర్ రన్నింగ్ అవే. వాట్ ఎవర్ దిస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ ప్రామిస్డ్ విల్ హానర్ ఇట్. ఇట్ ఈస్ మై డ్యూటీ, ఇట్ ఇస్ ఆర్ డ్యూటీ టు హానర్ ఇట్. ఇట్స్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్, ఎనీ గవర్నమెంట్ విల్ హ్యావ్ టు హానర్ ఇట్. కానీ గోయింగ్ ఫార్వర్డ్ ఇలాంటి అన్ఎకనామికల్ ఇన్సెంటివ్స్ ఆర్ గోయింగ్ టు బి ప్రాబ్లమాటిక్ అని అంటున్నాం. ఓకే, మీరు ఇఫ్ దేర్ ఇస్ మీరు అన్న పాయింట్కి ఇన్సెంటివ్స్ అనేది ఇట్ ఈస్ అ
సైన్డ్ అగ్రిమెంట్ వాట్ వాట్ వీ హావ్ గివెన్ టు దెమ్. పవర్ పర్చేజెస్ అనేది మేము ఈరోజు కాదు, 3 సంవత్సరాల క్రితమే వీ హావ్ రేజ్డ్ ఇట్ ఇన్ ద అసెంబ్లీ దట్ పవర్ పర్చేజెస్ మీరు ఏది చేస్తున్నారో, పవర్ అగ్రిమెంట్స్ ఏది చేస్తున్నారో, దిస్ ఈజ్ నాట్ వ్యాలిడ్ అని చెప్పి ఆ రోజు మేము అసెంబ్లీలో రేజ్ చేయటం జరిగింది. మీరు ఏవేవి అగ్రిమెంట్ సైన్ చేస్తున్నారో అవన్నీ కూడా ఇట్ ఈస్ యాక్చువల్లీ గోయింగ్ అగెనెస్ట్ ద నామ్స్ ఆఫ్ ది స్టే, ఐ మీన్ ది ఇంటర్నేషనల్ మార్కెట్ నామ్స్ అని చెప్పడం జరిగింది ఆ రోజు. మేము ఉదాహరణకి ఇదే ఒక వ్యవస్థ ఇక్కడ ఒక రేటు కోట్ చేసి సేమ్ మధ్యప్రదేశ్ ఆ టైంలోనే సగానికి సగం రేటు కోట్ చేశారు. వై ఇస్ దట్? ఆ డేటా కూడా మేము చూపించాం వాళ్ళకి. సో ఇవన్నీ కూడా ఏంటంటే తెలిసిన తర్వాత వెన్ ఇట్ వాస్ బ్లేటెంట్ వైలేషన్ జరిగిన తర్వాత వీఆర్ ఆస్కింగ్ దమ్ టు కమ్ అండ్ షో ఫార్వర్డ్. ఇప్పుడు మేము రీనెగోషియేషన్ కన్నా కూడా మేము అనుకుంది ఏంటంటే కమ్ ఫర్ నెగోషియేషన్స్, గివ్స్ అసలు మీరు రీజన్స్ చెప్పండి, వాట్ ఈస్ ద రీజన్? ఇప్పుడు ఎకనామిక్ పాలసీ మీరు ఏదన్నారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సెంటివ్స్ అనేది ఏంది? ఐఎమ్ హానరింగ్ ఫర్ యూ టు కమ్ అండ్ ఇన్వెస్ట్ ఓవర్ హియర్. ఇది దిస్ ఇస్ అ బ్యూటీ ఓపెన్ బిడ్డింగ్ జరిగింది. ఓపెన్ బిడ్డింగ్లో నువ్వు ఇక్కడ ఒక రేట్ కోట్ చేయటం ఏంది, మరుసటి రోజు మీ పక్క స్టేట్లో సగానికి సగం రేట్ కోట్ చేయటం ఏందని, సేమ్ కంపెనీ, ఆ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఒకటి మేము కూడా చెప్పింది కూడా ఏంటంటే, వీ వాస్ దిస్ ఇండిపెండెంట్ ఐపీపీస్ ఎవరు ఉన్నారో, కేవలం మేము కూడా చెప్పింది ఎవరికి, విండ్ పవర్ ఓన్లీ రమ్మని చెప్పాం. ఫస్ట్ వచ్చి మాకు వచ్చింది కూడా ఏంటంటే ఆ విండ్ పవర్ ఎవరెవరు ఐపీపీ ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళకి నెగోషియేషన్స్ రమ్మంటే చాలామంది కూడా నెగోషియేషన్స్ అనేది, అంటే ఫస్ట్ మేము అడిగింది ఏంది, జస్టిఫై యువర్ రేట్ అని అడుగుతున్నాం. దానికి రాకుండా దే వెంట్ టు ద కోర్ట్. మేము అడిగింది ఏంది, ఫస్ట్ మా దగ్గరికి వచ్చి మా డిస్కషన్ చేయాలి, ఎందుకంటే ఈ రోజుకి కూడా ఏపీఆర్సీ హ్యాస్ నాట్ గివెన్ దిస్ కంకరెన్స్. ఇప్పుడు దాకా దే వేర్ ద కంకరెన్స్ గివెన్ ద న్యూ రేట్స్కి? దే కొన్నిటికి ఇచ్చున్నారు, కొన్నిటికి లేదు. అదే కదండి మేము చెప్పేది, వాట్ వీఆర్ టెలింగ్ దమ్ ఫండమెంటలీ మేము చెప్పిన ఫ్యాక్ట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింహపురి థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది, 4.49 rupees ఎంతో కోట్ చేస్తున్నాడు, ఏపీఆర్సీ హాస్ నాట్ అప్రూవ్డ్ ఇట్. మీకు ద కంటిన్యూషన్ డైలాగ్ కంటిన్యూషన్ అనేది ప్రతిరోజు జరుగుతుంటుంది ఇన్వెస్టర్స్తో. ఈరోజు మేము గత 5 సంవత్సరాలు ఇప్పుడు ఏవేవి ఉన్నాయో కూడా మేము వాళ్ళతో ఆపేసింది ఏం లేదు, వీఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ ద డిస్కషన్స్ విత్ దెమ్. కానీ ఒకటే మేము చెప్పేది ఏంటంటే, వీ కెనాట్ లెట్ ద స్టేట్ గో బ్యాంక్ రప్ట్. ఇప్పుడు వాళ్ళేదో ది మస్ట్ హవ్ డన్ సంథింగ్, వాళ్ళేదో చేసిన వల్ల వీ కెనాట్ రిపీట్ దట్ సేమ్ మిస్టేక్ హియర్ అని మేము అంటున్నాం. స్టేట్కి ఇంత భారం మేము మోయలేము, ఈ ఫైనాన్షియల్ బర్డన్ మాకు పడుతుంది. ఇది ఫైనాన్షియల్ బర్డన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి అంటాం మనం, ఈరోజు మనకి వాట్ ఈస్ దట్ దేర్ కమింగ్? ఫైనల్గా స్టేట్ కోరుకునేది ఏంది? ఎంప్లాయబిలిటీ అని అంటున్నాం. వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ఎంప్లాయబిలిటీ? వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ఇన్సెంటివ్స్? ఈ రెండు బ్యాలెన్స్ చేసి హోలిస్టిక్గా తీసుకోవాలి. దాని బదులు ఇప్పుడు ఎటుందని అంటే, ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కియా మోటార్స్ కేసు, జస్ట్ స్టాండర్డ్ ఆన్ కియా మోటార్స్ కేసులో దాని బదులు నేను డైరెక్ట్గా నేను అదేదో ఏదో ఒక స్కీమ్ పెట్టి, సోషల్ వెల్ఫేర్ స్కీమ్ పెట్టి, అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్లో ఏదో పెట్టి మనం నెల నెల డబ్బులు ఇచ్చినా కూడా ఇట్ ఈస్ స్టిల్ ఐ హ్యావ్ మోర్ మనీ దెన్ వాట్ ఐఎమ్ గివింగ్ దెన్.